हेलो अंडी ईतन मिलानिके स्वागतम वीडियो इकड़ा चूस्तुन्नारु कदंडी रकरकाल रंगुरंगुल चेमंतुलु इवाल्टी वीडियो नेनु नर्सरी माकु दग्गरलो उन्नटुवंटि नर्सरी की वेल्लानंडी आ नर्सरी मीकंदरिकी चूपिंचडं कोसम ई वीडियोनी चेस्तुन्नानु बोलेडन्नि पुव्वुलु अलागे मొక్కలల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి పెద్ద నర్సరీ అన్నమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే ఈతర మిల్లాలు YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు ఇదేనండి నేను వెళ్ళినటువంటి నర్సరీ ఇది మాకు దగ్గరలో ఉంటుంది ఇక్కడ మా ఖమ్మంలో ట్యాంక్ బండ్ రోడ్ వైపుగా వెళ్తే ఈ నర్సరీ వస్తుందన్నమాట శ్రీ ధనలక్ష్మి నర్సరీ ఇక్కడ అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి అసలు బోలెడన్ని రంగులల్లో పూల మొక్కలు కూడా ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి ల్యాండ్స్కేపింగ్ మొక్కలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అలాగే వెంచర్ కి వేసుకునేటటువంటి పెద్ద పెద్ద మొక్కలు ఇలా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి దాంతో పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హ్యాంగింగ్ బాస్కెట్స్ చిన్న 5 ఇంచ్ పాట్ దగ్గర నుంచి 10 ఇంచ్ 12 ఇంచ్ అంత సైజ్ పాట్స్ వరకు కూడా ఇక్కడ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బయట వైపు మాత్రమే ఇలా రౌండ్ సర్కిల్ లాగా ఉండే హ్యాంగింగ్ బాస్కెట్స్ ఏ ఉన్నాయి కానీ లోపల ఇంకా వేరే మోడల్స్ లల్లో కూడా ఉన్నాయి మందార చూడండి ఎంత బాగుందో నేను ఈ నర్సరీకి వచ్చిన కారణం ఏంటంటే చాలా మందారాలనైతే కలెక్ట్ చేయాలని అనుకున్నానండి మాకు ఇంట్లో వర్క్ జరుగుతుంది వర్క్ అయిపోవడానికి వచ్చిందన్నమాట సిమెంట్ వర్క్ జరుగుతుంది ఈ లోపు మొక్కలు వేస్తే పాడవుతాయి అని వెయిట్ చేశాము ఇన్ని రోజులు సో ఇంకా అయిపోవడానికి వస్తుంది మొక్కలు కూడా అన్ని కావాల్సిన మొక్కలన్నీ కూడా ఇష్టమైన మొక్కలన్నీ తెచ్చుకోవాలని నర్సరీస్ ని వెతుకుతున్నాము ఆల్మోస్ట్ కమ్మంలో ఉన్న నర్సరీస్ అన్ని తిరుగుతున్నామండి ఎందుకంటే ఒకటి రెండు కాకుండా ఒక 20 వెరైటీస్ దాకా కలెక్ట్ చేయాలి అని అనుకుంటున్నాను మందారాలల్లో నేను మా హస్బెండ్ కూడా ఇదంతా ఎంట్రన్స్ లో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారండి ఈ నర్సరీకి ఎంట్రన్స్ లో అన్నమాట అన్ని కూడా బాగా బ్యూటిఫుల్ గా ఏవైతే ఉంటాయో ఆ మొక్కలు పెట్టారు అలాగే ఎక్కువ మంది హ్యాంగింగ్ బాస్కెట్స్ ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా సో హ్యాంగింగ్ బాస్కెట్స్ లో ఉన్న కలర్స్ అన్ని కూడా ఇక్కడ చక్కగా అరేంజ్ చేసుకున్నారు ఈ నర్సరీ టీమ్ మెంబర్స్ అండి అక్కడ మీరు చూస్తున్నది ఈ పక్కనే సక్కిలించుకునే ఉన్నాయి చిన్న చిన్న కుండీలల్లో ఉన్నాయి కదండి చిన్న చిన్న వైట్ కలర్ డబ్బాలో ఇవన్నీ కూడా సక్కిలెన్స్ కిందేమో క్రోటాన్స్ అండ్ అలాగే ఈ పైన ఈ ప్యాకెట్స్ లో ఉన్నది రోజ్ మిక్స్ అని లేకపోతే వర్మి కంపోస్ట్ బోన్ మీల్ ఇవి ఉంటాయి కదా అవి ప్యాకెట్స్ లో అమ్ముతున్నారన్నమాట దాంతో పాటు కట్టర్స్ ఉన్నాయి ఇంకా మనకి మొక్కలకు సంబంధించి ఎన్పికే ఇలాంటి ఫెర్టిలైజర్స్ అన్నీ ఉన్నాయండి అంటే కొంచెం కొంచెం మోతాదులలోనే తీసుకెళ్తారు కదా ఫంగిసైడ్ పౌడర్స్ అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చి సిరమిక్ పాట్స్ అండి ఇవి సిరమిక్ పాట్స్ లో కొన్ని రకాలు ఉన్నాయి ఈ పైనే మళ్ళీ సక్యులెన్స్ ఇక్కడ కూడా సక్యులెన్స్ ఏ ఉన్నాయన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ఎక్కువగా పెంచుకోవాలి ఇష్టపడే వాళ్ళు ఈ నర్సరీలో అన్ని రకాలు దొరుకుతాయండి చక్కగా కమ్మంలో వాళ్ళకైతే ఈ నర్సరీ అంటే వచ్చి తీసుకెళ్ళొచ్చు ఆన్లైన్ ఏం లేదండి నేను ఊకే కమ్మంలో వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుందని చూపిస్తున్నాను అలాగే మీ అందరికీ కూడా బోలెడని మొక్కలు చూడడానికి ఒక అవకాశం ఉంది ఇది ఇక చూడండి లక్కీ బ్యాంబో అంటారు కదా అది ఇవి వచ్చి హ్యాంగింగ్స్ ఏనండి ఇవి కొత్త మోడల్ న్యూ గా వచ్చాయంట చాలా బాగున్నాయి ఇవి కూడా ఇక చూడండి గులుగు పూల లాగానే ఉన్నాయండి అన్ని కలర్స్ లో ఉన్నాయి పింక్ ఆరెంజ్ yellow రెడ్ ఇలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఇవి కూడా చేమంతులు చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో ఎన్ని ప్యాటర్న్స్ లల్లో ఉన్నాయో అసలు చెప్పలేనండి మాటల్లో మీరు చూడాల్సిందే ఇవన్నీ కొత్తగా వచ్చాయన్నమాట లోడ్ వస్తుంది కదా నర్సరీస్ కి సీజన్ రాగానే పెద్ద పెద్ద నర్సరీస్ లోంచి తీసుకొచ్చుకుంటారు కదా వాళ్ళు అలాగా వీళ్ళకి ఇప్పుడు లోడ్ వచ్చిందన్నమాట అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి అసలు ఇక్కడ చూడండి చేమంతులు ఎంత బుషీగా ఒక పూల బుకే లాగా ఎంత అందంగా పూసాయో చేమంతులు కలెక్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చక్కటి అవకాశం అండి ఇక్కడ బోలెడన్ని రకాలు అయితే ఉన్నాయి
చూడండి పింక్ చామంతి ఎల్లో చామంతి అలాగే ఆరెంజ్ ఇలా కలర్స్ లలో దగ్గర దగ్గర కలర్స్ లలోనే చాలా వేరియేషన్ లో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి చూసి ఆనందిస్తారని ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను మీకు ఈ చేమంతులలో ఏ కలర్ బాగా నచ్చింది నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఇవి వచ్చి 100 వరల పూలండి నా దగ్గర 2-3 కలర్లు ఉన్నాయి ఇవి మాత్రం తీసుకోవడం లేదు ఇప్పుడు తర్వాత ఈ లక్కీ బామ్ బోన్ చూడండి గ్లాస్ ఐటమ్ దాంట్లో ఎంత చక్కగా అరేంజ్ చేశారో ఇది ఒకటి తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కుదిరితే మాత్రం తప్పకుండా తీసుకుంటానండి తర్వాత ఇక్కడ హ్యాంగింగ్ బాస్కెట్స్ లో వేరియేషన్స్ తో ఉన్నాయి అని చెప్పాను కదా అదన్నమాట ఇటు ఉన్నదంతా కూడా అది తర్వాత ఇక్కడ గులాబీ మొక్కలు ఉన్నాయండి ఇవి నాటు గులాబీలు కంటిన్యూస్ రెయిన్స్ వల్ల గులాబీలన్నీ కూడా ఎంత చక్కగా పూసాయో చూడండి ఈ నాటు గులాబీ వెరైటీస్ లలో వైట్ కలర్ రోజ్ ప్లాంట్ అలాగే పింక్ కలర్ లో పూసేటటువంటి రోజ్ ప్లాంట్ ఇవి రెండు ఉంటే చాలండి సీజన్ టైం లో మాత్రం మనకి గంపెడ పూలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఇక్కడ ఇంకా ఇవన్నీ హైబ్రిడ్ రోజెస్ ఆ లాస్ట్ రో లో ఉన్నది మాత్రమే పువ్వులు పూసాదన్నమాట ఇవన్నీ ఇంకా ఇప్పుడే వస్తున్నాయి మొగ్గలు ఇదేంటంటే పూసిన పువ్వులన్నీ ఒకే రోలో పెడితే చూసుకోవడానికి ఈజీగా ఉంటుందని వీళ్ళు ఇలా అరేంజ్ చేశారు అన్నీ కలర్స్లలో పువ్వులు పూసాయండి ఈ మందారాలు తెచ్చుకున్న తర్వాత నేను రోజెస్ తీసుకుంటాను రోజెస్లో కూడా ఒక 10 కలర్స్ అయినా ఉండాలి తెచ్చుకోవాలి చాలా ఇష్టమండి నాకు మీకు కూడా ఇష్టమా ఏ ఏ కలర్స్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పగలరు ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి పూసినప్పుడు మనం కొంచెం కేర్ తీసుకొని ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి మనం పోషకాలని అందిస్తున్నట్లయితే ఇవి బ్యూటిఫుల్గా పూస్తాయి చెట్టు నిండా పూలు ఎప్పుడూ ఉంటాయి ఇంకా ఇక్కడొచ్చి చాలా రకాల క్రోటాన్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ కూడా చూసారా క్రోటాన్స్ అండ్ ఇక్కడ ఈ పూల తీగ నాకు అంతగా గుర్తు లేదు కానీ మా ఇంట్లో ఇంత ముందు ఉండేదండి అది కూడా మళ్ళీ కలెక్ట్ చేయాలి ఈ రో అంతా కూడా సన్నజాజి విరజాజి మల్లే ఇందులో రకాలు ఉన్నాయి ఇక్కడ పింక్ ఆకులతో ఉన్నది చూడండి పువ్వులాగానే ఉంది కానీ పువ్వులు కాదు ఆకులే పింక్ కలర్లో ఉన్నాయి ఈ మొక్క పేరేంటో నాకు తెలీదు కానీ తెచ్చుకోవాలి అనుకుంటున్నాను ఆ మొక్క పేరేంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు అలాగే ఇక్కడ చూడండి ఇంకా బోలెడన్ని చేమంతులు ఇక్కడ కూడా ఉన్నాయి ఇందాక చూపించింది ఎంట్రెన్స్లో అన్నమాట అంటే అందరూ లోపలికి వచ్చినా రాకపోయినా స్టార్టింగ్లో చూస్తారు కదా అందుకని అక్కడ కొన్ని పెట్టారు అలాగే ఈ లోపలికి కొన్ని ఉన్నాయన్నమాట చూడండి మీరు గమనిస్తే చేమంతులు పువ్వులలో వేరియేషన్స్తో ఆకులలో కొద్దిగా వేరియేషన్స్ తోటి చాలా రకాలు ఉన్నాయి ఏ కలర్ చేమంతికి దానికి అదే అందంగా ఉందండి ఒక చేమంతితో ఇంకో చేమంతులని పోల్చేంత ఇదిగా అయితే లేవు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో ఇవన్నీ ఇంకా పూయడానికి రాలేదు పూస్తాయి ఇంకా ఇక్కడ మనీ ప్లాంట్స్లలో దాదాపు 7-8 రకాలు ఉన్నాయండి ఇంకా ఇందులో హ్యాంగింగ్స్ ఉంటాయి కదా హ్యాంగింగ్స్లోకి కూడా మొక్కలు చాలా రకాలు ఉన్నాయి ఈ హ్యాంగింగ్స్ ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా షేడెడ్లో వీళ్ళు సెక్యూర్డ్గా ఉంచారు ఎందుకంటే కంటిన్యూస్ రెయిన్స్ వల్ల ఇవన్నీ పాడైపోతాయి వీళ్ళకి చాలా లాస్ వస్తుంది కదండి అలా రెయిన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయితే సో మొక్కలకు ఎలాంటి డ్యామేజ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎండకి వానకి తట్టుకోగల మొక్కలన్నింటినీ బయట పెట్టి మిగతాయన్ని ఇలా ఇండోర్లోకి నెట్లోకి పెట్టుకున్నారు
ఇది ఇంకా వేరే రకం చేమంతులండి. ఇక్కడ చూడండి పువ్వులు కంప్లీట్ గా పూసి ఉన్నాయి. ఈ చేమంతులల్లో కూడా ఐదు ఆరు రంగులల్లో ఉన్నాయి అన్నమాట. చేమంతులు, మందార, గులాబీ ఇవే కాదండి, అప్పుడే జినియాస్ కూడా వచ్చాయి. చూడండి ఎన్ని రకాల జినియాస్ ఎన్ని రంగులలో ఉన్నాయో, చాలా రకాలు అండ్ చాలా రంగులలో కూడా ఉన్నాయి. అంటే డబుల్ పెటలు, సింగిల్ పెటలు, అలా ప్యాటర్న్స్లో డిఫరెన్స్తో ఉంటాయి కదా పువ్వులు, అవన్నీ ఉన్నాయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. రెడ్ ఇది కూడా జినియానే. ఇంకా ఇవన్నీ క్రోటాన్ మొక్కలు. ఇవి కూడా జినియాసేనండి. ఇవి పింక్ కలర్లో అంటే నాటు ఉంటాయి కదా అవన్నమాట. మొత్తం అంతా దగ్గర దగ్గరికి ఊళ్ళల్లో చూస్తూ ఉంటాం ఎక్కువగా ఈ జినియాస్ని. ఇక్కడ చూస్తున్న ఈ పువ్వు పేరేంటో నాకు తెలియదండి, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వీటి ఆకులు అయితే గోరింట పువ్వులు ఉంటాయి కదా వాటి ఆకుల్లాగా, అండ్ సీతజేట పువ్వుల చెట్ల ఆకుల్లాగా ఉన్నాయి. పువ్వులు మాత్రం ఈ విధంగా ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీటి నేమ్ ఏంటో మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో పెట్టగలరు. ఇవి కొంచెం వింకా ఫ్లవర్స్ లాగా కూడా అనిపిస్తున్నాయండి, కానీ వింకా కాదు, అలానే గోరింట పువ్వులు కాదు. ఇవేంటో మరి వీటి పేరు తెలీదు. ఇవి కూడా చాలా రంగులలో అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇక ఇక్కడ అన్ని మందార మొక్కలే ఉన్నాయండి. మందార మొక్కలు అంటే మనకి బ్యాగ్స్ హైట్స్తో ఉంటాయి కదా, 50 రూపీస్కి ఒక బ్యాగ్, 90 రూపీస్కి, 120కి అలా ఉంటాయి. సో రోకి రోకి ఒక కాస్ట్ ఉంది. చిన్న మొక్కలు తీసుకోవచ్చు, ఇష్టం ఉంటే పెద్ద మొక్కలు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా అటు పక్కకు కూడా ఉన్నాయండి. అవన్నీ అటు చివరికి వెళ్తే ల్యాండ్స్కేపింగ్ మొక్కలన్నీ వస్తున్నాయి. ఇక్కడ మాత్రం మందారాలు. నాకు నచ్చిన కలర్స్ అండి ఇవి. ఇవన్నీ నేను తీసుకుంటున్నాను. నేను 2-3 నర్సరీస్లో చూశానండి, స్నేక్ ప్లాంట్స్ మాత్రం ఇప్పుడు అంత హెల్దీగా కనిపించడం లేదు. వర్షానికి అంత నచ్చమేమో మరి, ఆ మొక్కలకి వర్షం అంటే అంత నచ్చదేమో. ఇది ఒక్కటి అంత డల్ అయిపోయింది, కానీ ప్రతి ఒక్క మొక్క చాలా హెల్దీగా గ్రో అవుతుందన్నమాట. ప్రతి నర్సరీస్లో, ఇంట్లో, ఎవరి గార్డెన్లో అయినా వర్షానికి అన్ని మొక్కలు బాగా వస్తాయి కదా. ఇక్కడ చూడండి ఇవి క్రోటాన్స్. ఈ వెరైటీ క్రోటాన్ నా దగ్గర ఉందండి. నేను ఇది జస్ట్ స్టెమ్ పెట్టానంతే ఎంత బాగా వచ్చాయో వేర్లు. చాలా మొండి మొక్క అని చెప్పాలి. చూడండి మనకి వెంచర్లో కానీ, ల్యాండ్స్కేపింగ్, గేట్ అవతల, ఇలా ఇంటికి బయట ప్లేస్ ఉన్న వాళ్ళు ఈ వరుసలల్లే మొక్కలు వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది.
ఈ పువ్వు కూడా చాలా అందంగా ఉందండి. ఈ పువ్వు పేరు కూడా తెలియదు, మీకు తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. ఈ వి రోడ్కి అంటే మనము ఈ దారి వెంట మనం ఇంకా నర్సరీ చివరి దాకా వెళ్ళొచ్చు అన్నమాట. దారికి అటువైపు ఇటువైపు ఇలా పెద్ద మొక్కలు వేశారు. ఈ మొక్క ఉందని మనకు తెలియడం కోసం, ప్లస్ అందంగా కూడా ఇక్కడ పండ్ల మొక్కలు ఉన్నాయి. పెద్ద పెద్ద వేప చెట్టు, రావి చెట్టు, ఉసిరి చెట్టు ఇలాంటి మొక్కలన్నీ కూడా ఉన్నాయండి. ఇటువైపు కోకోపీట్, ఇక్కడ కోకోపీట్ అంటే వీళ్ళకి నర్సరీలోకి అవసరం ఉంటుంది కదా, మనము కొద్ది క్వాంటిటీ కావాలంటే ఇక్కడ తెచ్చుకోవచ్చు, ఇస్తారు. కాకపోతే బయటకి ఇక్కడికి కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంటుందండి. ఇక్కడ నన్ను అడిగితే మాత్రం ఇక్కడ కాస్ట్ ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. అన్ని నర్సరీస్లోనూ అంతేనండి, మనం బయట తీసుకోవడమే బెటర్ అండి. కొద్దిగా కావాలంటే తీసుకోవచ్చు. అక్కడ అన్నీ కూడా హ్యాంగింగ్ ప్లాంట్స్, హ్యాంగింగ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా. ఇంకా పాట్స్ కూడా ఉన్నాయండి, అంటే గోడౌన్ లాగా వీళ్ళు ఇక్కడ సెక్యూర్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా టేబుల్ రోజెస్ అండి. టేబుల్ రోజెస్లో కూడా బోలెడన్ ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చేమంతులు, ఇవి ఇప్పుడే ఇగుర్లు పెడుతున్నాయన్నమాట. ఇవి ఫ్లవరింగ్కి వచ్చాక వీటన్నింటినీ మళ్ళీ ముందుకు షిఫ్ట్ చేస్తారు, అక్కడి వరకే వస్తారు. ఎవరైనా ఇంత లాస్ట్ దాకా చూడరు కదా. ఇంక ఇవన్నీ ల్యాండ్స్కేపింగ్ మొక్కలు. వెనకాలే మట్టి కూడా ఉందండి వీళ్ళకి. మనము మట్టి కావాలన్నా ఇస్తారు, బస్తాలలో తీసుకోవాలి. కాకపోతే చెప్పాను కదా కొద్దిగా కాస్ట్లో వేరియేషన్ ఉంటుంది, అదొక్కటి మీరు పర్లేదు అనుకుంటే తీసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు చూశారు కదా ఎన్ని రకాల రంగురంగుల పూల మొక్కలు ఉన్నాయో, అసలు చేమంతులలో, గులాబీలలో, మందారాలలో, ఇంకా జినియాస్లలో ఇలా చాలా రకాల పూల మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో చూశారు కదా. మీకు ఈ అన్నిటిల్లో, ఈ రంగురంగుల పూలల్లో ఏ రకం మొక్క, ఏ కలర్ బాగా నచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పగలరండి. మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతర మిలాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు నన్ను ఈతర మిలాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.